నేను ప్రతి ఎవ్రీ ప్రతి విషయాన్ని మైక్ ముందుకు వచ్చారంటే ట్రాన్స్పరెంట్ గా ఉండడానికి చేస్తాను తప్ప హైప్ చేసి హైట్ చేసి ఊరికి దోదు బుల్డోజ్ చేయడానికి మాత్రం నేను ప్రయత్నం చేయను. చేసి అలాంటి అవసరం అయితే నేను మైక్ ముందుకు రాను. నీకు అర్థమైందా? ఇప్పుడు నువ్వు చెప్పిన అంశాన్ని నేను రేపు ఇప్పుడు రాత్రికి వెళ్ళి రేపు మళ్ళీ మా అధికారులతో మాట్లాడి ఏమయ్యా ఇది ఇవాళ నాకు క్వశ్చన్ వేశారు ఇది ఇలా చేయాలంటే ఇలా చేయవలసి ఎందుకు వచ్చింది ఏంటి దీని సంగతి ఏంటి మరి ప్రభుత్వానికి 75 కోట్లతో లాస్ అయిందంటున్నారు హూ ఇస్ ది రెస్పాన్సిబుల్ ఎవరు దీని తాలూకని అడిగి మళ్ళీ మీకు చెప్తాను. ఇది 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 క్లియర్ ఇది అండర్లైన్ మళ్ళీ మాట్లాడతాను పీట్ బిట్ మీరు ఇంకేం చెప్పండి. జిఆర్పియా జిఆర్పి ఎవరు మాకు తెలియదు మాకు మాకు జిఆర్పి ఎవరో తెలియదు మాకు జిఆర్పి ఎవరో తెలియదు మేము చేసింది ఎన్సీసీకి మాత్రమే చేశాము మాకు సింగపూర్ కంపెనీ మాకు తెలియదు ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఏ విధమైన సంబంధం లేదు. వీఆర్ కన్ఫైన్ ఓన్లీ మా ఆథరైజ్డ్ ఓన్లీ ఎన్సీసీ ఏది ఉండు ఒక నిమిషం ఉండు మళ్ళీ తప్పు చెప్తానంటే మళ్ళీ నువ్వు అడుగుతావు. అది 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 వాళ్ళ ఇంటర్నల్ డిస్కషను అది మాకు సంబంధం లేదు. లేదు బాబు ఎలాగవుతుంది నువ్వు వాడు గమనించుకున్న తర్వాత నువ్వేం పోయావో నాకే తెలుసు కానీ ఈయన చెప్పిన పాయింట్ నీకు 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 మరి వాడు 200 కోట్లకి ఇచ్చాడంటే ఆడు కట్టింది 200 కోట్లు 200 కోట్లకి ఎందుకు ఇస్తాడు నువ్వు మరీ అమాయకంగానా నాది ఏంటి సమస్య అది నువ్వు నీకు అర్థం ఏం నువ్వు మిగో మేము ఇచ్చింది ఏది మేము ఇచ్చింది ఇందాక ఏం చెప్పాను ఎవరికి ఇచ్చామంటే ఎన్సీసీ వైజాగ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ డెవలప్మెంట్ లిమిటెడ్ దానికి మేము దానికి రిజిస్ట్రేషన్ చేసాం తప్ప మాకు సంబంధం లేదు. వాళ్ళు ఎవరికిచ్చుకుంటే ఒకవేళ ఏదైనా లేదు ప్రాజెక్ట్ ఇస్తే ఈడీయో లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ లేకపోతే ఇంకొకరు వాళ్ళు పడతారు మాకు సంబంధం లేదు. మాకేం సంబంధం మాకు సంబంధం ఏంది ఈయన చెప్పింది మాకు మాకు సంబంధం ఏంది ఈయన చెప్పింది ఎవరు ఎవరు మహాన్యూస్ మంచి ఆయన మహాన్యూస్ బయటకు వెళ్ళాలని మహాన్యూస్ ఈయన ఈయన చెప్పిన పాయింట్ దాని మీద ప్రభుత్వానికి నష్టం వచ్చిందంటే దాన్ని ఎంక్వైరీ చేస్తాను దాని మీద వివరం తీసుకుంటాం దాని మీద మళ్ళీ మీకు మీకు నేను చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంది మీకు చెప్తాం. ఏంటి చంద్రబాబు నాయుడు నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఈయన చెప్పిన పాయింట్ కానీ డిస్కస్ చేసుకున్న తర్వాత ప్రభుత్వానికి దాని కాకుండా ఈయన డిస్కషన్ పాయింట్ కానీ తీసేస్తే ఇప్పుడు ప్రభుత్వానికి 100 కోట్లు వచ్చింది పాత కట్టింది కాక రద్దు చేయడం ఏది బాసు రద్దు చేస్తే కోర్టుకు వెళ్ళిపోతాడు ఎలా రద్దు చేసేస్తావు ఏంటి మన ఇది ఏంటి ఏంటి ఈ ప్రభుత్వం ఇప్పుడు అంటే ఏది దానిపై పేరు పీపీఆర్ రద్దు చేశాము ఏమైంది మీరే కదా తప్పు అని వాళ్ళు మీరే కదా పేజీలు రాశారు మీరే కదా పేజీలు రాశారు రాష్ట్రానికి ఇన్ని 1000 కోట్ల లాస్ వస్తుందంటే మీరు అందరూ ఏం చెప్పారు మాకు ఒంటెత్తు పొగడుతో చేశారు ఈయనేదో స్వాతంత్రంతో చేశాడు ఈయనేదో దీంతో చేశాడు అది మీరు ఎక్కడ అన్నారు మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇక్కడికి వచ్చాను ఈ మాట అక్కడికి వెళ్తే ఆ మాట ఏ ఒక నాలిక తాటిపెట్ట కానీ ఇన్ని మాటలు మాట్లాడడానికి ఏదో పొడిచి ఉండాలి మీకు ఒకదారు ఒకదారు విధానం ఒకదారు ఒకేదానమ్మా